ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో రాజ్యాంగ సభ ఏర్పడింది కాబట్టి రాజ్యాంగాన్ని ప్రజల వల్లే అధికారం వస్తుంది. దీనివల్ల దీన్ని వ్యతిరేకిస్తూ గాడ్ వల్ల అధికారం వస్తుందని ప్రజల అధికారం వస్తుందని ఓటింగ్ పెడితే ఆ ప్రపోజల్ ఓడిపోయింది. అంటే రాజ్యాంగానికి ఎప్పుడైనా మన చరిత్ర అంతా చూస్తే ఈ దేశంలో వచ్చినటువంటి ఉద్యమాలు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ చూస్తాయి. రాజ్యాంగానికి ప్రజల ఆదాయం రాజ్యాంగం యొక్క లక్ష్యం ప్రజలు. మిగతా ఎన్ని సంస్థలు వ్యవస్థలు ఉన్నా ఉన్నవన్నీ కేవలం ప్రజల కోసమే. మనలాగే ప్రజల వలన ప్రజలు కొరకు సమర్పించుకున్న రాజ్యాంగ దేశాలు ఉన్నాయి. నేను చెప్పాను ప్రపంచంలో చాలా దేశాల్లో దేశ సార్వభౌమాధికారం ప్రభుత్వ యంత్రాంగాల మధ్య విభజించబడి ఉంది. డెమోక్రసీ అమల్లో ఉన్నటువంటి మనలాంటి దేశాల్లో పబ్లిక్ విల్, దీన్ని జనేచ్ఛ అంటాం, అంటే ప్రజాభిప్రాయం, ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అధ్యక్ష? మనకి ఈ ఉన్న మూడు వ్యవస్థల్లో ఎక్కడ పబ్లిక్ విల్ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్కడ ఎక్కడ పబ్లిక్ విల్ రిఫ్లెక్ట్ అవుతుంది? డైరెక్ట్ ఇంటరాక్షన్ మన వ్యవస్థలో ఈ మూడు వ్యవస్థలు, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, పబ్లిక్ విల్ రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడవుతుంది? ఇది ఒక్కటే కదా. పబ్లిక్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యవస్థ లెజిస్లేచర్ వ్యవస్థ. అంటే కాన్స్టిట్యూషన్లో ఏముండాలని చాలాకాలం ఎక్సర్సైజ్ జరిగింది. ఒక స్వాతంత్రానికి ముందు కాన్స్టిట్యూషన్లో మనం ఏం రాసుకున్నామో, ప్రజల చేత ప్రజల కొరకు అన్నటువంటిది, దాని ద్వారా అది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సభలే ప్రజలు ఎన్నుకున్నటువంటి లెజిస్లేచర్. అందుకోసం ఇదేదో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సడన్గా వచ్చినటువంటి కూడా కాదు. దేశంలో అనేక చర్చలు, అనేక మంది వాదనలు అన్నీ అయిన తర్వాత మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ ఫైనల్గా ఆ ప్రజల కొరకు అన్నటువంటిది వచ్చింది. ప్రజల తాలూకు విల్ అనేది డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యేది శాసనసభలు, అక్కడ లోక్సభ. అంత మాత్రం చేత నేను ఇతర వ్యవస్థల్ని అవి ప్రాధాన్యత లేనివని నన్ను ఒక పబ్లిక్ విల్ని ఫ్లోట్ చేయగలిసినవి, తీసుకెళ్లగలిసినవి రాజ్యాంగంలో లోక్సభ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ. ఇది రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటిది. అందుకోసం ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నది, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. రాజ్యాంగానికి అతీతులు ఎవరికారు? ఎవరు గొప్ప అంటే రాజ్యాంగం గొప్ప. మన దేశంలో ఏ దేశంలో అనేదైనా మన దేశంలో మరీ గొప్పది. భారత రాజ్యాంగం విశిష్టత మీరు చూస్తే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికాలో 1789లో వచ్చింది. సో ప్రపంచంలోనే రాజ్యాంగం మొదట వచ్చింది వాళ్ళకి. చాలా దేశాల్లో రాజ్యాంగాలు వచ్చాయి కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపే విఫలమైపోయినాయి. అంటే రాజ్యాంగం రద్దు చేసుకుంటాడు, మళ్ళీ కొత్త రాజ్యాంగాలు రచించుకుంటాడు. మన దగ్గర యావరేజ్ ప్రపంచంలో రాజ్యాంగాలు వచ్చినటువంటి దేశాల యావరేజ్ లైఫ్ చూస్తే 19 ఇయర్స్ ఉంది. అది కొంతమంది రాజనీతి పండితులు చేసినటువంటి ఇది చేస్తే, రీసెర్చ్ చేస్తే 19 ఇయర్సే ఉంది యావరేజ్ లైఫ్. మన దేశంలో అయితే 70 సంవత్సరాలు. తిరుగులేని విధంగా ఈ దేశంలో అనేక సమస్యలు వచ్చిన ఈ కోట్లాది మంది ప్రజల తాలూకు ఆకాంక్షలను నెరవేరుస్తూ చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నా, ఆవేదనలు వస్తున్నా, ఇష్యూస్ వస్తున్నా, చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తున్నా, ఎంత చక్కగా సాగుతుంది అధ్యక్ష? 70 సంవత్సరాల రాజ్యాంగం కొనసాగింది అంటే దీనికి ఎంత చక్కనైన కృషి జరిగింది, ఎంత చక్కనైన ఏర్పాటు దాంట్లో చేయడం వలన ఇది మనుగడ సాగింది. ఈ పరిధిలోనే మనం చాలా సమస్యలు వచ్చినాయి, పరిష్కరించుకున్నాం. రాజ్యాంగం మనకు ఉందని ప్రతి పౌరుడికి ఒక ధైర్యం ఉంది. ఈ దేశంలో ఏ వ్యవస్థలో ఉన్నా రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అన్నటువంటి ధైర్యం ఉంది. ఇందులోనే ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే అప్పుడు రాజులకు కాదు ఇది,
సపరేషన్ ఆఫ్ పవర్స్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చేసింది. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ మీద ఎంత చక్కగా మనం అమలు చేస్తున్నామో దేశంలో, దానివల్లనే ఈ రాజ్యాంగానికి ఇంత గౌరవం, ఇంత సుదీర్ఘకాలం మనగలగడం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రపంచం ఈ రాజ్యాంగం ఇక్కడ గౌరవించబడడం జరుగుతుంది. అధ్యక్ష మరి ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి కాన్స్టిట్యూషన్, ఇలాంటి చరిత్ర మనకున్నప్పుడు స్పష్టత ఉండాలి కదా. ఏ విభాగం అయినా అది శాసనసభ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, వారి అధికారాలపైన ఒక అవగాహన, వారి బాధ్యతలపైన స్పష్టత లేనప్పుడు ఆ శాఖల్లో ఎంత సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నా సత్ఫలితాలు ఇవ్వవు. అధ్యక్ష గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆశించిన గమ్యం ఎలాగైతే చేరుకోలేము, పాలన ద్వారా చక్కని పరిపాలన ఫలితాన్ని కూడా రాబట్టలేము. మనం నడిచే దారి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్న అధ్యక్ష స్పష్టత అంతా దేని మీద? లెజిస్లేచర్కి ఏముంది కాన్స్టిట్యూషన్లో, ఎగ్జిక్యూటివ్కి ఏముంది, జ్యుడిషియర్కి ఏముంది అనేటువంటి స్పష్టత. ఆ స్పష్టత ఎవరికేమిటో తెలియకుండా ఉండుంటే అసలు మనం గమ్యం ఎలా చేరుతాం, మన లక్ష్యాలు ఎలా చేధిస్తాం? ఒక ప్రభుత్వానికి ఉన్న లక్ష్యాలు ఎలా చేరుతాయి, ఒక న్యాయ వ్యవస్థకున్న లక్ష్యాలు ఎలా చేరుతాయి, లేదా ఒక ఎగ్జిక్యూటివ్కి ఉండేటువంటి లక్ష్యాలు ఎలా చేరుతాయి? స్పష్టత అవసరం కదా. ఎవరు వ్యక్తులు అక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు, వ్యక్తులున్న అదే సంస్థలకైనా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ 70 సంవత్సరాల తర్వాత ఇంకా లేదు అని అంటే, లేకుంటే ఉండుంటే మరి అందరం దాని పట్ల ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్పష్టత లేకపోతే మహాత్మా గాంధీ గారు అన్నారు అసలు స్పష్టత లేని ఇది మీన్స్ షుడ్ జస్టిఫై ద ఎండ్స్ అనే ఒక మాట ఆయన గాంధీ గారు చెప్పారు. మన లక్ష్యం ఎంత గొప్పదో మన మార్గం కూడా అంత గొప్పగా ఉంటారంటారు ఆయన. ప్రజాస్వామ్యంలో మనందరం ఇది గొప్ప సూత్రంగా భావిస్తాం. స్పష్టత లేని దేనిని సాధించలేం. అందులో ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు, పాలనకు సంబంధించిన విషయాలు, ఒకలం కాదు కదా ఇది. అనేకమైనటువంటి రాజ్యాంగ సంస్థలు పనిచేసినటువంటి వ్యవస్థ మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. ఈ అన్ని వ్యవస్థల మధ్యన స్పష్టత, ఎవరి పరిధి ఏంటి, ఎవరి విధులేంటి అనేది లేకుండా అయితే మాత్రం ఇది ఎప్పటికైనా మనం మన కాన్స్టిట్యూషనల్ లక్ష్యాల్ని చేరుకోలేమన్నటువంటిది నా ఆవేదన అధ్యక్ష. ఇది గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా దారితీస్తుంది. There is no greater impediment to the advancement of knowledge than the ambiguity. జ్ఞానానికి కానీ సమర్థతకు కానీ అస్పష్టతకు మించినటువంటి అవరోధం లేదు. అస్పష్టత అనేది అంత ప్రమాదమైంది, అదే పెద్ద అవరోధం. అందుకోసం స్పష్టత ఇప్పుడు అవసరం. స్పష్టత లేని దగ్గర స్పష్టత తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నా జగ్గి వాసుదేవ్ గారు సద్గురు ఆయన కూడా చెప్తారు, కాన్ఫిడెన్స్ వితౌట్ క్లారిటీ ఈజ్ ఏ డిజాస్టర్. కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ అనేది అంత ముఖ్యమైనది, కాబట్టి డిజాస్టర్ కింద అయిపోతుంది. అధ్యక్ష నేను కావాలనుకుంటున్న స్పష్టత దేని గురించి అవసరం ఏంటి అన్న ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విశాలమైన ఈ ప్రపంచంలో అనేకమైన మానవ సమాజాలు, అనేక ప్రాంతాలు వచ్చాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన విధానాలను కొనుక్కొని ఆచరించి అమలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం లో మనకి ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్, డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థ వచ్చిన తర్వాత అధికారాలు వికేంద్రీకరణ జరిగింది, స్పష్టమైన విభజన జరిగింది. ఏ వ్యవస్థలు ఏ అధికారాలు కలిగి ఉండాలో స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. ఈ విధానానికి కూడా పూర్వం రాజనీతి పండితులు అంకురార్పణ చేశారు. ఈ విభజన అనేది అధ్యక్ష ఇది మీరు ఒకసారి చరిత్ర తిరగవేస్తే క్రీస్తు పూర్వం నుంచి ఈ విభజన అనే అంశం గురించి అనేకమైన రాజకీయ పండితులు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ లేదా విభజన సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ క్రీస్తు పూర్వం నుండి మనం గమనించగలం. మొదట అరిస్టాటిల్, ఈయన క్రీస్తు పూర్వం 384 322 అప్పటివాడు.
తన పాలిటిక్స్ అనే గ్రంథంలో మిక్స్డ్ గవర్నమెంట్ లేదా హైబ్రిడ్ గవర్నమెంట్ అనే గ్రంథం కాన్సెప్ట్ ఒకటి రాశారు అతను. దాంట్లో అరిస్టాటిల్ గ్రీక్ నగర రాజ్యాల్లో సిటీ స్టేట్స్ అనే మూడు విభాగాల సమన్వయంతో పరిపాలన ఎలా నిర్వహించాలనేటువంటి మౌలిక సూత్రాలని అందులో పొందుపరిచారు. ఎప్పుడు అధ్యక్ష ఇది. అలాంటి రోమన్ రిపబ్లిక్లో రోమన్ సెనేట్ కౌన్సిల్స్ అండ్ అసెంబ్లీస్ ఈ మూడు విభాగాలు వాటి వాటి పరిధుల్లో విధులు నిర్వహించి మిక్స్డ్ గవర్నెన్స్కి ఉదాహరణగా నిలిచే ఆ సిద్ధాంతం ద్వారా. అలానే ఈ మూడు విభాగాలు ఒకదానిపై మరొకటి అప్రమత్తంగా ఉంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పరిపాలన జరుగుతుందనే వాదన బలంగా రాజనీతి పండితుడు పాలిబియస్ క్రీస్తుపూర్వం 205 118 ఈ కాలంలో చేశాడు. రాజనీతి శాస్త్ర పండితుల్లో ముగ్గురు మనకు ప్రముఖులు కనిపిస్తారు. హాబ్స్, జీన్ జోన్ లాక్స్ మరియు రూసో. ఈ ముగ్గురులో లాక్స్ అనే పండితుడు కూడా ఈ అధికారాల విభజన గురించి స్పష్టమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ న్యాయకోవిదుడు మాంటెస్క్యూ, అతను తన గ్రంథం ద స్పిరిట్ ఆఫ్ లాస్లో పరిపాలనలో శాసన న్యాయ కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాల విభజన ఎంత ప్రాధాన్యమో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమంటాడంటే శాసన కార్యనిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తిలోనో ఒక వ్యవస్థలోనో కేంద్రీకృతం అయితే అది స్వేచ్ఛకు ముప్పు. శాసన నిర్మాణం దాని అమలు చోటు ఒకే ఉంటాయి కాబట్టి నిరంకుశమైన చట్టాలు తయారవుతాయి, మరింత నిరంకుశంగా అమలు జరుగుతాయి. అలాగే న్యాయ వ్యవస్థకు ప్రత్యేకమైనటువంటి సృష్టిపతి లేకపోతే న్యాయమూర్తులు శాసనకర్త నియంత్రించే పరిస్థితులు ఏర్పడతాయి. అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. న్యాయ వ్యవస్థ కూడా ఆ స్వయం ప్రతిపత్తి ఉండాలి, దానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలి. అలాగే న్యాయమూర్తి శాసనకర్త ఒకలే అయినా ఒకే వ్యవస్థకు అధికారాలు ఉన్న మరీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయి. ప్రజల జీవితానికి వారి స్వేచ్ఛ స్వాతంత్రాలకు ముప్పు ఏర్పడుతుంది, ఇష్టారాజ్యం వ్యవహారం పెరిగిపోతుంది. ఒకవేళ న్యాయమూర్తి కార్యనిర్వహణ బాధ్యత అప్పగిస్తే అనుచితంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తూ అణిచివేత కార్యక్రమాలు చేపడతారు. ఇటువంటి నేపథ్యంలో మూడు విభాగాల అధికారులు ఒక చోట కేంద్రీకృతం కావడం అభిలషణీయం కాదని మాంటెస్క్యూ అంటాడు. ఎప్పుడిది 18వ శతాబ్దంలో నిరంకుశ రాజరికం ఉండేది ఫ్రాన్స్లోను. 16వ లూయిస్ రాజుగా ఉండేవాడు. అతను తన అజమాయిషిలో పనిచేసిన అధికారులు మితిమీరినటువంటి నియంతృత్వం పోగొట్టలేకపోతే ఫ్రెంచ్ విప్లవం ఆ నిరంకుశత్వంలో వచ్చింది. ఆనాటి పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి రాజనీతి పండితులు ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే శాసన న్యాయ కార్యనిర్వాహక అధికారాలు ఒక చేతికి అప్పగించడమే నిరంకుశమని డెఫినేషన్ ఇచ్చారు. డిక్టేటర్షిప్ అంటే ఏంటి అని అంటే ఏదైతే మన రాజ్యాంగం మూడు విభజించి పరిధులు ఇచ్చిందో అది ఒక చోట ఉంటే అదే డిక్టేటర్షిప్ అని ఆనాడే నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రెంచ్లో వచ్చినటువంటి విప్లవం దాని తర్వాత వచ్చినటువంటి పరిస్థితులను చూస్తే అధ్యక్ష న్యాయ వ్యవస్థకి పరిధులు ఉన్నాయి, పరిమితి ఉంది. దీన్ని చూస్తే అనేకమైనటువంటి జడ్జిమెంట్లు ఎవరు నాయుడు కాదు, నా అభిప్రాయాలు కూడా కాదు, నా అభిప్రాయాలు కూడా నేను అలా చెప్పను. న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం ఉండాలి, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, రాజ్యాంగ పరిధిలో దానికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం గౌరవిస్తూ ఉండాలి పౌరులుగా అనేటువంటి వాడిని నేను. ఇప్పుడు నా శాసన వ్యవస్థకి ఎలాంటి గౌరవం కావాలని నేను కోరుకుంటాను, ఇంకో వ్యవస్థ గౌరవించలేని వాడిని, నాకు కావాలని అడిగే హక్కు నాకు ఎక్కడ ఉంటుంది? ఇది ఎవరో నేను చర్చకు అడిగితే ఇంకొకలాగా అర్థం చేసుకోవచ్చు, అది కాదు నా ఆలోచన. అది కాదు, భారతదేశంలో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం రచించడానికి ఎన్నో సందర్భాల్లో విశేషమైన కృషి చేసింది. ఎంతోమంది న్యాయమూర్తులు తన మేధస్సుని అనుభవాన్ని పణంగా పెట్టి వ్యవస్థల్ని కాపాడారు. ఈ 70 సంవత్సరాల్లో కూడా న్యాయ వ్యవస్థ అనేక ఒడిదుడుకుల్ని అధిగమించేటట్టుగా ఈ వ్యవస్థకు అండగా నిలబడింది. ఈ వ్యవస్థని కాపాడడానికి న్యాయ వ్యవస్థ రోల్ కూడా చాలా గొప్పది ఉంది. అనేక మంది న్యాయమూర్తులు వాళ్ళు ఒక సామాన్యుడు అన్యాయానికి గురైనప్పుడు న్యాయ వ్యవస్థ తలుపు తడితే వారికి ఉన్న ఆదుకున్న సందర్భాలు మన స్వతంత్ర భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో సుప్రసిద్ధ న్యాయమూర్తులు కొన్ని పేర్లు నేను సేకరించాను. చీఫ్ జస్టిస్గా పనిచేసినట్టు హెచ్జే కానియా, జస్టిస్ పతాంజలి శాస్త్రి,
జస్టిస్ గజేంద్ర గడ్కరీ, జస్టిస్ కోక సుబ్బారావు గారు, జస్టిస్ కేఎస్ వాంచు, జస్టిస్ హిదాయతుల్లా, జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య, జస్టిస్ ఎంవి వెంకటాచలయ్య, జస్టిస్ ఎల్ దత్తు, ఇట్లాంటి అనేక మంది కంట్రిబ్యూషన్స్ మనకి అవర్ జడ్జిమెంట్ల ద్వారా కనిపిస్తాయి. కాన్స్టిట్యూషన్కి లేదు వివిధ వ్యవస్థలకు మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం వచ్చినప్పుడు, ఆదేశ సూత్రాలను పాటించినప్పుడు అని ప్రమాణంగా కాపాడుకుంటూ వచ్చారు. సుప్రీంకోర్టు మనకు అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ, ఎపెక్స్ కోర్టు మనకి ఈ దేశానికి. 1988లో న్యాయ వ్యవస్థ లేదా న్యాయమూర్తులు ఓపెన్ టు పబ్లిక్ క్రిటిసిజం, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ పబ్లిక్ అకౌంటబిలిటీ, న్యాయమూర్తి సమాజం పట్ల బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ బాధ్యతను తాము రాజ్యాంగాన్ని కాపాడుతామని, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, పరిరక్షిస్తామని వారు చేసిన ప్రమాణాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చుకోవాలి. ఇది ఎవరన్నారు? సుప్రీంకోర్టు చెప్తుంది. ఇట్స్ నాట్ మై వర్డ్స్. న్యాయమూర్తులకు మోటివ్స్ ఆపాదించకూడదు. అంతవరకు పౌరులు ఎవరు కానీ, సంస్థలు కానీ, లేదు ఈ రెండు ఇతర రెండు వ్యవస్థలు కానీ మోటివ్స్ ఎప్పుడు ఆపాదించకూడదు. ఎందుకంటే ఇది పలచన అయిపోతుంది. దానివల్ల న్యాయ వ్యవస్థ పలచన అయితే, న్యాయ వ్యవస్థ విశ్వాసం కోల్పోతే తప్పకుండా దాని ప్రభావం మళ్ళీ పడుతుంది. కనుక ఉండకూడదు. అది కూడా ఆయన చెప్పాడు, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసమే ప్రజాస్వామ్య వ్యవస్థలు విజయవంతంగా పనిచేయడానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఉంటాయి. అందుకోసం దురుద్దేశాలు ఏవి ఆపాదించకూడదు. కానీ సమీక్షించే అధికారం మాత్రం పౌరులకే ఉంది, ఈ సభ కాదు. ఇది ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రహౌస్ 2007లో ఒక తీర్పు ఇచ్చారు. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, న్యాయమూర్తులు జ్యుడిషియల్ యాక్టివిజం పేరుతో కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేటివ్ చేసే పనుల్ని చేస్తుండడం వలన అనేకమైన కేసులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అధ్యక్ష. కాబట్టి మేము వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయమూర్తులు అలా చేయడం న్యాయసమ్మతం కాదు అన్నటువంటి సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇది 2007లో చంద్రహౌస్ ఇచ్చినటువంటి ఒక తీర్పు. జ్యుడిషియల్ యాక్టివిజం పేరు న్యాయమూర్తులు తమ పరిధులు దాటి ఇతర విభాగాలకు చెందిన విధులు నిర్వహించరాదు. న్యాయమూర్తులు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ విధుల్లో చొరబడకుండా జ్యుడిషియల్ రెస్ట్రైంట్, అంటే స్వీయ నియంత్రణ పాటించాలి అని సుప్రీంకోర్టు, హయ్యెస్ట్ కోర్టు, అత్యున్నతమైన కోర్టు కేటగారికల్గా చెప్పింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మాంటెస్క్యూ తన స్పిరిట్ ఆఫ్ లాస్లో ప్రతిపాదించిన సపరేషన్ ఆఫ్ పవర్ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ తీర్పులో గొప్ప మాటలు అధ్యక్ష, ఇలా జ్యుడిషియల్ ఇతర విభాగాల విధుల్లో జోక్యం చేసుకోవడానికి ఒక కారణం చెబుతుంటారు అని అతను అంటారు. సుప్రీంకోర్టు జడ్జి అంటున్నారు. అదేమిటంటే, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ సరిగ్గా పనిచేయడం లేదు, అందుకోసం మేము జోక్యం చేసుకున్నాం. ఆ మాట న్యాయ వ్యవస్థ కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. న్యాయ వ్యవస్థ సరిగా పనిచేస్తే అర్ధ శతాబ్దంగా ఇన్ని కోసం కోర్టుల్లో పెండింగ్ ఎందుకు ఉంటాయి అంటూ ఇంకొక అబ్జర్వేషన్ ఆయన ఇచ్చారు. ఒకవేళ లెజిస్లేచర్లో కానీ ఎగ్జిక్యూటివ్లో కానీ సరిగా పనిచేయకపోతే, సమర్థంగా పనిచేయకపోతే ఆ విషయం ప్రజలు చూసుకుంటారు. ఎన్నికల్లో వారు ఆశలు తీర్చగల వ్యక్తులను ఎన్నుకుంటారు, పార్టీలను ఎన్నుకుంటారు, లేదా న్యాయబద్ధమైన విధానాల్లో వారు అసంతృప్తిని ప్రదర్శన ద్వారా తెలియచేస్తారు. అంతేకాని వారి విధుల్లో జోక్యం చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని చాలా కేటగారికల్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి జోక్యం వల్ల రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు విభాగాల మధ్యన ఆశించినటువంటి సున్నితమైన సమన్వయం, డెలికేట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఆ విధులు సమర్థంగా నిర్వహించగలిగే ప్రావీణ్యత వనరులు న్యాయ వ్యవస్థకు లేవు అధ్యక్ష అని ఎవరంటున్నారు? సుప్రీంకోర్టు జడ్జి అంటారు, నేను కాదు. ఈ తీర్పులో మూడు విభాగాల మధ్యన ఉండాల్సినటువంటి సమాన సౌహృద సగౌరవ సంబంధాల గురించి చక్కగా న్యాయమూర్తి గారు వివరించారు. అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం కన్నా జ్యుడిషియల్ రెస్ట్రైంట్ వలన ఫలితాలు ఎక్కువ వస్తాయన్నది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్.
జ్యుడిషియల్ నిగ్రహం ద్వారా సమయం పాటించడం మూడు విభాగాలకు మంచిదనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఈ మూడు విభాగాలు అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎవరి పరిధి ఎంతవరకు చెప్పాల్సింది? జ్యుడిషియరీయే. మళ్ళీ ఇక్కడ మన దీంట్లో అదే ఉంది, జ్యుడిషియరీకే ఆ బాధ్యత ఉంది. ఎవరి పరిధి ఏంటి అన్నది సందర్భం వస్తే చెప్పాల్సిన వాళ్ళే. పరిధులు నిర్ణయించాల్సింది వారే. పరిధులు దాటితే ఎలా, పరిధులు నిర్ణయించి దాటితే ఎలా, దాటకూడదనే భావంతో చెప్పారు. ఇలా ఎవరి జ్యూరిసెక్షన్ ఏమిటో నిర్ణయించగల న్యాయ వ్యవస్థ ఎంత నిగ్రహంతో వ్యవహరించాలి, ఎంత సంయమనంతో పాటించాలి, ఈ నిగ్రహం ఎలా వస్తుందో ఈ తీర్పులో చెప్పారు. అది సుప్రీంకోర్టు చెప్పింది. దానికి రెండు సందర్భాలను వాళ్ళు పేర్కొన్నారు. న్యాయ నిగ్రహం ఎలా వస్తుంది? న్యాయస్థానం ఈ పరిపాలనా ప్రక్రియలో మిగతా రెండు విభాగాలతో సమానమైనవి, ఏవి తక్కువ కాదు, మనం ఎవరికి ఎక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. మేమేమో అతీతం వీళ్ళందరికంటే అనేటువంటి భావన విడనాడలో ఉంది. నాతో కలిసి ఇంకొక రెండు వ్యవస్థలు నాతో సరిసమానమైనవే, నేను వారికంటే ఎక్కువ కాదన్నటువంటి భావాన్ని మనం అంతర్లీనంగా ఉంచుకోవాలి అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మిగిలిన రెండు విభాగాలు సమానమనే భావం వాటి విధుల్ని గౌరవిస్తూ జోక్యం చేసుకోకుండా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి భావన జ్యుడిషియరీకి ఉంటుందో మాతో సహా ఇంకొక రెండు వ్యవస్థలు ఉన్నాయి ఈ కాన్స్టిట్యూషన్లో. ఆ రెండు వ్యవస్థలు మాలాంటివే, మాతో సమానమైన హోదా కలిగినవి అనేటువంటి భావన ఉంటే వారి విధుల్లోకి జోక్యం చేసుకోకుండా ఉండగలుస్తారన్నది సుప్రీంకోర్టు తలగా అభిప్రాయం.